హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మెగా కాంపౌండ్ హీరోగా ఉప్పెనా సినిమాతో తెరంగేట్రం చేసిన వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. కెమెరా ముందు ఈ హీరో చూపిన హావభావాలు, నటన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ఆయనకు ఆఫర్స్ వెలువెత్తుతున్నాయట. పలువురు దర్శక నిర్మాతలు వైష్ణవ్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారట. ఇక ఇండస్ట్రీ విషయానికి వస్తే, ఒకప్పుడు హీరోలను దృష్టిలో పెట్టుకుని కథలు సిద్ధం చేసుకునేవారు. ఒకవేళ సదర్ హీరోకి ఈ కథ నచ్చకపోతే అది అట్టకెక్కేది. మరి కొందరు హీరోలు తాము అస్సలు అడుగు పెట్టని జానర్ చిత్రాలు చేయాలంటే వెనకంజ వేసేవారు. అభిమానులు తమను అలాంటి చిత్రాలు అంగీకరిస్తారో లేదో, ఎందుకొచ్చిన తలనొప్పి అని ఊరుకునేవారు. ప్రయోగాల జోలికి వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. జానర్తో సంబంధం లేకుండా హీరోలు సినిమాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. కొత్త కథ అయితే చాలు అంటున్నారు. ఇక గతంలోలా ఓ హీరో కథను రిజెక్ట్ చేస్తే దాన్ని పక్కన పెట్టడం లేదు. మరో హీరోకు ఆ స్టోరీ వినిపిస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమాను పట్టాలు ఎక్కిస్తున్నారు. తాజాగా ఇదే సీన్ రిపీట్ అయింది టాలీవుడ్ లో. నాచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేసిన ఒక కథను హీరో వైష్ణవ్ తేజ్ అంగీకరించారట. ఆ వివరాలు తాజాగా నిర్మాత భోగపల్లి ప్రసాద్ కొత్త దర్శకుడితో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట. యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు తొలుత నానిని హీరోగా అనుకున్నారట. కారణాలు తెలియదు కానీ నాని ఈ కథను రిజెక్ట్ చేశాడట. దాంతో ఈ స్టోరీని మెగా హీరో వైష్ణవ్ తేజ్ కు వినిపించారట దర్శకుడు. అతడు ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించాడని సమాచారం. త్వరలోనే ఇది పట్టాలెక్కనున్నట్టు సమాచారం. మొదటి సినిమాతోనే ఎవరూ ఊహించని ప్రయోగాత్మకమైన కథను ఎంచుకున్నారు వైష్ణవ్ తేజ. ఉపెన సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్గా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్స్ అందుకున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్స్తో ప్రమోషన్ డోస్ కూడా పెంచేసింది. అయితే ఉపెన ఇచ్చిన ఎనర్జీతో ఇదే తరహాలో సినిమాలను ఓకే చేస్తున్నాడు యువ హీరో వైష్ణవ్ తేజ్. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో కొండ పాలం అనే ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కథను పూర్తి చేసిన విషయం తెలిసింది. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తయిపోయాయి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.